हाय फ्रेंड्स वेलकम टू वेलग्रो किचन मन चयबे रेसीपी पेर बोंबाई रव तो गव्वल उट्टी मन गव्वल की बोंबाई रव मैदा यूज का मन इन ओनली बोंबाई रव तो गव्वल एला चूदा सिंपल गा स्नैक्स गा चेसुकोनि कूडा पेट्टुकोवच्चु ఒక 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వ డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ టేస్ట్ కి సరిపడా ఉప్పు 2 టీ స్పూన్స్ నెయ్యి లేదంటే డాల్డా యూస్ చేయండి కొద్దిగా కసూరి మేతి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోండి బాగా పౌడర్ గా అంటే పిండిలా కాకుండా ఈ రవ్వ కంటే ఇంకా కొద్దిగా సన్నంగా మిక్సీ చేసుకోండి చూడండి ఇలాగా ఈ విధంగా ఉండాలి బొంబాయి రవ్వ కంటే సన్నంగా ఉంది ఇది పిండిలా కూడా అవలేదు ఇప్పుడు దీన్ని ఒక బౌల్ వేసుకొని టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకోండి కొద్దిగా కసూరి మేతి మీ అరచేతిలో ఇంత తీసుకొని దీన్ని ఇలా నలుపుకొని వేసుకోండి ఈ కసూరి మేతి వేయడం తోటే దీని టేస్ట్ అండి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా మొత్తం నెయ్యి కసూరి మేతి మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మన చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోండి ఈ విధంగా బాగా గట్టిగా కాకుండా బాగా మెత్తగా కాకుండా కలుపుకొని ఒక 10 నిమిషస్ కి దీన్ని సెట్ అవ్వడానికి పెడదాం ఇది ఒక 10 నిమిషస్ దీన్ని సెట్ అవనిద్దాం పిండిని 10 నిమిషస్ అయ్యింది ఇప్పుడు మన పిండి సెట్ అయ్యింది చూడండి ఈ విధంగా మీరు పిండి అనేది కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చిన్నగా బాల్స్ చేసుకుని ఇలాగా చపాతీ లాగా ఒత్తుకోండి బాగా లావుగా కాకుండా మరీ బాగా సన్నంగా కాకుండా చపాతీలా ఒత్తుకోండి ఇలాగా ఈ మందాన్ని చపాతీలా చేసుకుని సైడ్స్ కార్నర్స్ కట్ చేసుకోండి టూ ఇంచ్ సైజ్ లో ఇలాగా కట్ చేసుకోండి ఇలాగా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకొని నా ఫోక్ తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి ప్రెస్ చేసుకొని ఇలాగా రోల్ చేసుకోండి ఇలా ఫోక్ బ్యాక్ సైడ్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ఈ షేప్ అనేది వస్తుంది ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఒక ఎడ్జ్ నుంచి ఇలా టర్న్ చేసుకొని ఇలా చేసుకోండి మొత్తం అన్ని పీసెస్ ని అదే విధంగా ఈ విధంగా అన్ని పీసెస్ ని ఇలాగే చేసుకోండి మీరు మిగతా పిండిని కూడా అలాగే చపాతీ రోల్ కింద చేసుకొని మీ ఫోక్ ఏ సైజ్ లో ఉందో ఆ సైజ్ లో పీసెస్ గా కట్ చేసుకొని ఫోక్ వెనకల పెట్టి ఇలా ప్రెస్ చేసి ఒక ఎడ్జ్ నుంచి ఇలా టర్న్ చేసుకుంటూ వెళ్ళండి
అలా చపాతీలాగా ఒత్తుకొని ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా అంత పిండంతా ఇలాగా చిన్న చిన్నగా గవ్వల్లా చేసుకొని ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకుందాం మనం ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద బాని పెట్టుకొని కొన్న ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది ఇప్పుడు ఆయిల్ లో ఇవి ఈ మీద చేసుకొని పెట్టుకున్న గవ్వల్లా చుట్టుకున్నవి అన్ని ఒక్కొక్కటి వేసుకొని ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చూడండి మీరు ఎడ్జెస్ ఒకవేళ సరిగ్గా నొక్కకపోతే విడిపోతాయి ఎడ్జెస్ కొద్దిగా మీరు నొక్కుకున్నారు అనుకోండి చక్కని షేప్ వస్తుంది కొద్దిగా మీడియం ఫ్లేమ్ లోనే ఇట్ని ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఇట్ని మనం రోల్ చేస్తాం కదా లోపల సైడ్ కూడా మొత్తం ఫ్రై అవ్వాలి ఇలా ఈ కలర్ వచ్చేదాకా మీరు ఫ్రై చేసుకుని ఇప్పుడు మీరు ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్ లో తీసుకోండి పేపర్ నాప్కిన్ వేసుకొని ఒక బౌల్ లో తీసేసుకోండి అలాగే మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకోండి ఇలా మీరు చేసి పెట్టుకునే స్నాక్స్ మీరు 1 వీక్ ఉంచుకోవచ్చు చాలా బాగుంటాయి క్రిస్పీగా దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం కసూరి మేతి వేసి చేసుకున్నాం కాబట్టి కసూరి మేతి ఫ్లేవర్ తోటి ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి మనకి దీనికి ఇంగ్రీడియన్స్ కూడా చాలా తక్కువ ఇంట్లో ఉప్మా రవ్వ ఉందంటే చాలు బొంబాయి రవ్వ ఉంటే మనం కొద్దిగా దాంట్లో కసూరి మేతి కలుపుకొని ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు ఇలా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి తిప్పుతూ ఫ్రై చేయడం ఎందుకంటే అన్ని సైడ్స్ ఈవెన్గా మీకు మంచిగా సేమ్ కలర్లో ఫ్రై అవుతాయి ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చాక మీరు తీసేసుకోండి బొంబాయి రవ్వ గవ్వలు రెడీ అండి వీటిని ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం చూడండి ఎంచక్క క్రిస్పీగా కరకరలాడుతూ ఇదండి చూడండి లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇవి చాలా బాగుంటాయి పిల్లలు స్నాక్స్కి చాలా బాగా ఇష్టంగా తింటారు వీటిని చేసుకుని 1 వీక్ స్టోర్ చేసుకోవచ్చు 1 వీక్ దాకా నిల్వ ఉంచుకొని మీరు తినొచ్చు ఈ బొంబాయి రవ్వ గవ్వలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్